ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న పరిశ్రమ అంటే ఎస్ఎంఎస్ఈ అంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవన్నీ చిన్న చిన్న ఏది ఇస్త్రాకులు తయారు చేసేది కానీ లేదంటే గార్మెంట్స్కి సంబంధించినవి కానీ తర్వాత ఇంకా చిన్న చిన్న ఇవన్నీ ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రెండు నెలలు లాక్డౌన్లో ఏంటంటే ఎలా ఉంటాయంటే ఒక పది మంది పదిహేను మంది ఉంటారు అక్కడ స్టాఫ్ అవి చిన్న చిన్న పరిశ్రమ దాని గురించి బాగా ఆయన ఆలోచించింది ఏంటంటే ఈ పది మంది పది మంది పది మంది లాంటి వాళ్ళు దగ్గర దగ్గర తొంభై తొంభై వేల మంది ఉన్నారు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళందరికీ ఒక ప్యాకేజీ ఇచ్చాడు ఈ ప్యాకేజీ ఇప్పుడు ఇవ్వటం కాకుండా చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఏదైతే బకాయిలు పడ్డారో ఆ ఎనభై కోట్లు సంథింగ్ అవి ఇచ్చి తర్వాత వీళ్ళకి కూడా బూస్ట్ ఇచ్చారు నిన్న జరిగింది ఏంటంటే సెకండ్ టైం బూస్ట్ అనమాట అనమాట సెకండ్ టైం ఇచ్చారు సో దానివల్ల ఏంటంటే చాలామంది చిన్న చిన్న ఇండస్ట్రియలిస్టులు ఏమన్నారంటే పెట్టుకున్న వాళ్ళు మామూలుగా అయితే మేము మూత మూతపడిపోతే మా చిన్న చిన్న పరిశ్రమలు అనుకున్నామండి ఇప్పుడు మాత్రం జగన్ గారు చేసిన దానికి ఇప్పుడు మళ్ళీ మేము మళ్ళీ స్టాఫ్ని తెచ్చుకొని శుభ్రంగా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాము వాళ్ళకి ఇన్కమ్ చూపించగలుగుతున్నాము మేము కూడా మా పరిశ్రమలు మూతపడకుండా కాపాడుకోగలిగాం దాని దాని గురించి చాలా చాలామంది కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఏంటంటే ఇట్లా ఎట్లాంటి వాటి వల్లే పేదరికం కొద్ది గొప్ప నిర్మూలన చెందింది ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వల్లే కదా ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తొంభై తొంభై వేలు అట్లా ఉన్నాయి లక్ష దాకా ఉన్నాయి దగ్గర దగ్గర అలాటాట్లో పదిహేను మంది అట్లా పని చేస్తూ ఉంటారు సో ఎందుకంటే వీటి వీటి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఈ కోవిడ్లో వీళ్ళంతా కొద్దిగా ఉపాధి లేకుండా ఉన్నారని చెప్పి ఖచ్చితంగా ఆయన చేస్తానని చెప్పి రెండుసార్లు రిలీజ్ చేశారు సో ఇప్పుడు అవన్నీ బాగా రన్ అవుతున్నాయి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి దగ్గర దగ్గర లాక్డౌన్ అయిన నుంచి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు ఆ చిన్న చిన్న పరిశ్రమలో వెళ్ళే లేబర్ కూడా పనికి వెళ్తున్నారు రెండు వందలు మూడు వందలు తెచ్చుకుంటున్నారు నెలకు పదివేలు అవుతాయి శుభ్రంగా సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేసింది మాత్రం నిజంగా వాళ్ళు చాలా మెచ్చుకున్నారు దండం పెట్టారు కూడా చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఎట్లా టాట్లలో ఉంటారు ఈ ఇస్త్రాకులు తయారు చేసేది కానీ చాలా ఏమన్నా గార్మెంట్స్కి సంబంధించినవి కానీ అట్లాంటి అట్లా ఎక్కువ మధ్య తరగతులు ఒక 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 ఐదుగురు ఆరు కలిసి పెట్టుకుంటారు దాంట్లో ఒక పది పదిహేను మంది ఆడవాళ్ళు వెళ్ళి పని చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే రోజుకి మూడు వందలు నాలుగు వందలు ఇన్కమ్ వచ్చింది చాలు ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఒక పదివేలు సంపాదించాడు ఒక మగ మనిషి ఒక పదివేలు సంపాదించి ఇరవై వేలు పాతిక వేలు అంటే ఆ సిటీలో హ్యాపీగా బతికచ్చు సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఆయన అంత డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఎవరు పస్తులు పడుకోకూడదు ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఎట్లాగా చిన్న పరిశ్రమలు కదా మూత పడిపోతాయేమో అని చెప్పి దాన్ని తెరిచారు తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్లుల గురించి మాట్లాడారు ఆయన ఆ స్పిన్నింగ్ మిల్స్ కూడా ఆ స్పిన్నింగ్ మిల్స్ అయితే రెండు వందలు మూడు వందల మంది ఉంటారు చాలా హెవీగా ఉంటుంది అది వర్క్ కూడా సాలరీస్ కూడా బాగా ఉంటాయి మంచిది అది ఆ స్పిన్నింగ్ మిల్స్కి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి కరెక్ట్గా ఇదే టైంకి మళ్ళీ వాటికి కూడా ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చి వాటికి కూడా ఏదైతే మూత పడిపోతాయో అన్నట్టు తర్వాత సహకార ఇది సంబంధించి సంస్కరణ సంస్థలు ఏమంటారు పాల డైరీల దగ్గర నుంచి ఇట్లాంటి వాటిని కూడా ఒక సమీక్ష చేసి వాటికి కూడా వాటి అమూల్తో ఒక ఒప్పందం చేసుకొని వాటికి కూడా బూస్ట్ ఇచ్చి అవి కూడా పాడి పరిశ్రమ ఉంటే అసలు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది పాడి పరిశ్రమలో చాలా లాభాలు ఉంటాయి పాలు పెరుగు వెన్న మజ్జిగ ఇవన్నీ చాలా అది కూడా కుటుంబ పరిసరకి ఉంది లెక్క ఇంట్లో వీళ్ళు గేదెలు ఉన్న వాళ్ళు పాలు పిసుకొని వాళ్ళ వాళ్ళకి అమ్మటం కేంద్రం వాళ్ళు మనకి పాలు ప్యాకెట్లు అమ్మటం ఇదంతా అరౌండ్ ది క్లాక్ లాగా సో ఆ నెక్స్ట్ ఇయర్ అది కూడా అంటున్నారు సో ఎస్ఎంఎస్ ఇల్లు మాత్రం చాలా మంచి డెసిషన్ తీసుకొని వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే బతికిచ్చినట్లెక్కే ఎస్ఎంఎస్సీని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఈ లాక్డౌన్ వల్లే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మూతపడి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకున్నారు లాక్డౌన్ ముందు మేమంతా బాగానే పది మంది పదిహేను మందికి మేము కూలి ఇచ్చేవాళ్ళం అండి రోజు వాళ్ళు హ్యాపీగా చేసుకుని వెళ్ళేవాళ్ళు ఏదైతే కోవిడ్ వచ్చిందో ఈ పరిశ్రమలు మూతపడిపోయి ఇంకా వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వాళ్ళు తెచ్చుకున్న ఆ కోటి రెండు కోట్లు చిన్న చిన్న పరిశ్రమలు గల వాటికి ఈఎంఐలు కట్టుకోలేక ఇంట్రెస్ట్లు అయ్యి అని ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన వాటన్నిటికీ బూస్ట్ ఇచ్చాడనమాట ఓకే ఒక పెట్టుబడి లాగిచ్చాడు సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని పది పది ఇరవై రోజుల నుంచి తెరుచుకున్న ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ అందరూ ఎవరు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా నెగిటివ్గా ఒక మాట కూడా చెప్పాల అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ గారు ధన్యవాదాలు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి